అందరికి నమస్కారం. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం ఔర్పల్లి విలేజ్ మాడుగుల మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వచ్చేసి వంగ జంగారెడ్డి వాళ్ళ పొలం దగ్గరికి వచ్చినాం. మరి వచ్చేసి ఒక 2 సంవత్సరాలుగా వాళ్ళు ఇక్కడ అగ్రికల్చర్తో పాటు ఎట్లాగో పొలం దగ్గర ఉంటున్నాం అనేసి కొన్ని నాటుకోళ్ళు పెంచుతూ ఉన్నారు. మరి ఆ నాటుకోళ్ళు అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇప్పటి వరకు ఎన్ని నాటుకోళ్ళు అమ్మగలిగారు, ఇంకా వాటికి తినడానికి ఏమిస్తూ ఉంటారు, ప్రస్తుతం ఎన్ని నాటుకోళ్ళు ఉన్నవి, ఇంకా ఎలాంటివి అమ్ముతూ ఉంటారు, మరి మనం అడిగి తెలుసుకుందాం. ఓకే, నమస్కారం రెడ్డి గారు. నమస్తే. మీరు వచ్చేసి అంటే మీకు అసలు మీరు ఈ వ్యవసాయంతో పాటు ఇంకా ఏమేమి చేసుకుంటారు? మీరు ఈ వ్యవసాయంతో పాటు బర్రెలుండే పాలు వింత పాలు కేంద్రానికి వస్తాం, కొన్ని మా ఇంట్లోకి వాడుకుంటాం, రోజు ఒక 2 లీటర్లు ఒక 4 లీటర్లు వస్తా బరే పాలు. ఇక ఈ వ్యవసాయానికి వరి నాటిన కొంత వరి నాటిన అదంతా చేను అయింది, కొంత పత్తి పెట్టిన, ఇక పత్తి చేను కూడా మంచిగానే ఉంది. ఒకటి ఏంది మక్కలు వేసిన, మక్కలు వేస్తే మొన్న సెల్రకు నీళ్లు వచ్చి ఉప్పు వచ్చి మక్క చేను అంతా జర ఖరాబ్ అయింది. అంటే ఒంపులు ఉండదు? ఒంపులనే ఉండదు, ఒంపు పొలమే ఒంపులనే ఉండదు, ఒంపు వచ్చింది వచ్చి అదే అయింది. అయితే మీరు ఇప్పుడు ఈ వ్యవసాయంతో పాటు మనం చూస్తే మీరు ఇక్కడ నాటుకోళ్ళు పెంచుతున్నారు కదా? అవును. ఎట్లా మీరు మీరు ఎక్కడన్నా కొనుక్కొచ్చిరా, లేకపోతే ఎట్లా మిగతానే స్టార్ట్ చేసిరా? చెప్పనా? చెప్పండి. తొంత కొనుక్కొచ్చిన ఒక 4 ఇట్లా, ఇంకా దాంట్లతో ఇంక ఏం కొనుక్కరాలి, ఇక అవి పెద్దగా అవి పిల్లలు తీసుకోము, పొది చేసుకోము, మళ్ళీ పిల్లలు తీసుకోము. ఇప్పుడు కూడా ఆల్రెడీ 2 కోళ్ళు ఒదిగేసి ఉండయి. అయితే మీరు ఈ నాటుకోళ్ళను ఫస్ట్ కొనుక్కొచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టి కొనుక్కొచ్చుకున్నారు? అప్పుడు ఒక 4 ఇట్లా చిన్న చిన్నవి తెచ్చిన, అప్పుడు ఒక 1500 అయినాయి. 1500 అంటే 2 సంవత్సరాల కింద? 2 సంవత్సరాలు దాటింది. ఓకే, అట్లా తెచ్చిన తర్వాత ఎన్ని మీకు అభివృద్ధి అయినాయి, ఎన్ని కోళ్ళు అయినాయి వాటి నుంచి? వాటి నుంచి దగ్గర దగ్గర ఒక 60 కోళ్ళకు అదైనవి. 60 కోళ్ళ వరకు చేసారు? ఏది అమ్మంగ కూడా అమ్మంగ కూడా అన్నీ అయినాయి. ఇప్పటికి కూడా ఒక పిల్లల జల్లని ఒక 50 ఇట్టుకుండయి. ఓకే. ఈడ ప్రస్తుతానికి పుంజులు ఎప్పుడు పుంజులు వస్తాయి దాంట్లో కోళ్ళ వీధి కానీ. అయితే మీరు అట్లా తెచ్చుకున్నాక అంటే మీతానే పొది వేసుకొని మీతానే పెంచుకోవచ్చు? మాతానే పిల్లలు తీస్తాయి, మాతానే పెంపు అయితేనే ఉంటాయి అన్నట్టు. అట్లా మీరు ఇట్లా మీరు మామూలుగా తిననీకే అంటే మనకు ఇట్లా నాటుకోడి అంటే మనకు చూస్తే సహజంగా తిరిగి పెరుగుతుంది, ఏమనేస్తారా మీరు? ఇప్పుడు ఇన్ని నూకలు ఒడ్లు ఇట్లే సద్దలు అవి వేస్తా తెచ్చి. మీకు ఉన్నటువంటి తీసుకొచ్చి వేస్తాం. ఐ థింక్ దానా గిన్నె ఏం పెట్టా, ఇన్నే ఇంక కులాస ఉంది మేస్తాయి తిరిగి. అవును. మేసి ఇక మంచిగా అవే అదైతే ఏదైనా వచ్చినా కానీ చెట్టు మీదకి ఎగురుతాయి, షెడ్ మీద ఉంటాయి. రాత్రి నైట్ అయిందంటే కొన్ని చెడు మీద పడుకుంటాయి, కొన్ని రూమ్ లో పోతాయి చిన్న చిన్న అన్ని పుంజులు ఇట్లా పూతలు పోయానికే చెడు మీద పోతాయి ఎక్కువ శాతం. అయితే మీరు మామూలుగా ఇప్పటి వరకు ఎట్లా మీరు ఎన్ని అమ్ముంటారు మనకు నాటుకోళ్ళు పుంజులు కానీ పెట్టలు కానీ ఇంకా? అమ్ముకం మొన్న మాల్పు ఏంటంటే 9-10 ఒక 20 ఇట్లా అమ్మిన మాల్పు, ఒక 4 ఇట్లా తండక అమ్మిన లంబడలో పుట్టగాడు బేరం చేసుకుంటాడు. 4 ఇట్లా ఇక ఊళ్ళో కూడా ఒక దాదాపు ఒక 10 గల అమ్మిన, ఒక 10-15 మేము కోసుకున్నాం ఇట్లే ఆదివారం చిట్టేవారం చుట్టం వచ్చినప్పుడు మీ అవసరానికి మేము కోసుకున్నాం. కిలోన్నర కిలో బాగు అయిందా అని మేము కోసుకుంటానే ఉంటాము. ఓకే. మనకి ఇప్పుడు నాటుకోడి మామూలుగా మనకు పెరగనీకి ఎన్ని నెలలు పడుతుండొచ్చు? పెరగనీకేనా అంటే మనం కోసుకునే అంటే మనం అమ్ముకునే స్థాయికి? 4 నెలలు కావాలి. 4 నెలలు అయితేనే మనం అమ్మనీకే పెరుగుతుంది. 4 నెలలు అయితేనే ఇప్పుడు ఉన్నాయి అన్ని 3-3.5 కిలోలు ఉన్నాయి. ఇప్పుడు 3 నెలలు దాటింది, దీపావళి వరకు అవి కిలకిలకు వస్తాయి. అయితే మీరు పెట్టను అని పుంజులు కానీ ఎట్లా మీరు ఎంత కమ్ముతూ ఉంటారు మామూలుగా? మామూలుగా ఇప్పుడున్న స్థాయిని బట్టి మాత్రం అవి 3-3.5 కిలోలకు ఉన్నాయి. పెట్టను ఒక 400 ఇస్తుండ, పుంజును 500 ఇస్తుండ,
ఇంకా కొన్ని రోజులు వరకు పుంజు 600 అవుతది. అచ్చా ఆ ఫిట్ 500 అవుతది. మనకు చిన్న రూడ ఎరుగుతుంటే ఆ రేట్ కూడా పెరుగుతుంటది. ఆ రేట్ పెరుగుతుంటది. అది ఓదని బట్టే ఇస్తా. ఇదానికి గింత అంటే సరేనా తీసుకుపోతారు. అట్లా అంటే మీరు ఇట్లా పెద్దగానేవే కాకుండా మళ్ళా ఏంది మీరు ఇంకా పిల్లలు అమ్ముతా అన్నారు. ఇంకా మన పుదీనా కోళ్ళను కూడా అమ్ముతా. పుదీనా కోళ్ళ 700 కొన్ని అమ్మిన. ఇక ఇప్పుడు కోడి మంచిగా ఉంటే 800 కూడా అమ్మేస్తా. ఓకే ఇట్లా అయితే మీరు దాదాపు 2 సంవత్సరాలు కలిసింది పెంచుతూరు పెంచుతూనే అమ్ముతూనే ఉంటా. అమ్ముతుండా అవసరానికి మా ఇంట్లో వాడుకుంటాం కోసుకుంటాం ఊరుకోడి అని. ఇక ఊరోళ్ళు కూడా ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి కొనకపోతారు వాళ్ళు కోసుకొని. అయితే ఇప్పుడు మీకు వచ్చేసి ఇప్పుడు 2 సంవత్సరాలలో మనకు కోళ్ళ కంటే కొంచెం అవి రోగాలు వస్తూ ఉంటాయి అంటుంటారు కదా. ఇప్పుడు ఎట్లా మీకు ఏమన్నా కనిపించినాయి అట్లా కోళ్ళల్లో మనకు నాటుకోళ్ళల్లో? నాటుకోళ్ళలో ఇప్పటికైతే ఏం రోగాలు రాలేదు. నేను 2 ఏళ్ళ సంది అది చేస్తున్నా. ఒక్కసారి మాత్రం అదేదో కోడిపేడ లేక లేచింది ఒకదానికి పొదుగోడ కోడికి. అది లేస్తే ఏం చేసినంటే అది జమాగ్జిన్ పౌడర్ వచ్చి కొంచెం అక్కడక్కడ చల్లాం. ఆ రూమ్ కాడ కానీ షెడ్ రేకులకు కానీ అక్కడక్కడ పెయిన్ మనకు వస్తుంటది అప్పుడప్పుడు. ఇక ఆ పెయిన్ కూడా ఇప్పుడు ఏం లేదు. కంప్లీట్ గా బంద్ అయిపోయింది ఒక 4-5 రోజుల్లోనే. అది చల్లాక అట్లా దీంతో పాటు ఇంకా మనకు ఎట్లా అంటే ఇంకా వేరే మనకు తిరుగు రోగం అని ఇట్లాంటివి వస్తుంటాయి కదా కోళ్ళకు, అట్లా ఏమైనా వచ్చున్నాయా? ఏం రాలే, ఏం రాలే ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇంకా ఇట్లా వస్తావో ఏమో, దీనికి ఏమి ఇప్పటికి ఇంజెక్షన్ ఇంజెక్షన్ అటువంటివి ఏమి లేవు అన్నాడు. మన నాటుకోడు కాబట్టి నాచురల్గానే ఉంటుంది. అంటే మామూలుగా ఏమైనా రాకుండా ముందే ఏం లేదు ఇప్పటికైతే. నేను ఉల్లిగడ్డ కానీ ఇట్లాంటి కొన్ని వేస్తుంటాను. ఉల్లిగడ్డ గిల్లిగడ్డ ఏది ఇప్పటికి వేయలేదు. నేను ఏది ట్రీట్మెంట్స్ చేయలేదు. దాంట్లో ట్రీట్మెంట్ లేకుండా మనకు సహజంగా పెరుగుతున్నాయి. సహజంగా పెరుగుతున్నాయి అంతే. ఇప్పుడు 2 సంవత్సరాలుగా పెంచినావు కదా, ఎట్లా నీకు ఈ నాటుకోళ్ళు పెంచడం మంచిగా అనిపిస్తుందా? ఎట్లా అనిపించింది నీకు? నాటుకోళ్ళు పెంచుకోము మంచిదే అనిపిస్తుంది. ఏంటంటే ఎప్పుడు ఒక మనిషి ఇక్కడ కావాలి ఉండుకోము. ఈ కుక్కర భయం ఇంకేది లేవు. ముంగీసాలు గింగీసాలు ఏటికి రావు. దొంగలు గింగలు ఎవరు రారు. ఎప్పుడు ఉంటాము, నైట్ ఉంటాము, ఎప్పుడు ఉంటాం ఇక్కడ. మంచిదిగానే అనిపిస్తుంది. పశువులకు పిడుదులు బయట పిడుదులు తింటాయి. ఏది పురుగు పుసి రానియవు, బాగానే ఉంటాయి అన్నట్టు. ఇది నాటుకోళ్ళు మంచిగా సెట్ అయినాయి. రోగాలు గీగాలు ఏవి రాలే ఇప్పటి వరకు 2 సంవత్సరాల సంది. ఓకే, మనం ఇట్లా నాటుకోళ్ళు పెంచుకుంటే మంచిదే. బాగా మంచిదే. ఇంకా దానికి పెద్ద పెట్టుబడి కూడా వస్తలేదు కదా ఖర్చు మనకు. అవును, రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి ఇది అది అని లేదు కదా. ఓకే, పెట్టుబడి లేకుండా మనకు మంచి ఆదాయం వస్తుంది. అదే ఇంకా ఇక్కడక్కడ తిరిగి మేస్తున్నాయి కదా. అవును, తిరిగి మేస్తున్నాయి కదా అని వస్తే చెట్టు ఎక్కుతున్నాయి ఉరికి. అట్లా ఇక నైట్ కొన్ని రూమ్ల పోతాయి చిన్న చిన్నవి పెద్దయాన్ని ఆ చెట్టు మీదకి ఎగిరి ఉంటాయి అట్లా. మరి ప్రస్తుతం మనం చూసినాం ఒక 2 సంవత్సరాలుగా మరి జంగారెడ్డి గారు అయితే ప్యూర్ నాటుకోడి అంటే కంప్లీట్గా ఎట్లా పెరుగుతుందో అట్లనే తనకు ఉన్నటువంటి ప్లేస్లో ప్రస్తుతం అవే ఫ్రీగా తిరిగి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు దాదాపు ఒక 100 వరకు మరి అమ్మడం జరిగింది. ఇంకా ప్రస్తుతానికి మనం చూస్తే ఒక 50 వరకు పిల్లలు మరియు తల్లులు పుంజులు ఇట్లా చూస్తే మనకి ఇంకా ఉన్నాయి. మరి ఓకే, ఫస్ట్ మా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ధన్యవాదాలు అండి. నమస్తే.